ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. మేషరాశి వారికి కనుక ఇక్కడ గమనించాము అంటే, మనకి ఈ మధ్యనే అంటే 30వ తారీఖు అక్టోబరు రాహుకేతువులు మారటం అనేది మనం చూసాం. కాబట్టి రాహుకేతువులు మారటం వలన ఒక ఏడాదిన్నర పాటు మేషరాశి వారికి కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే ఇందులో ముఖ్యంగా మనము ఈ నవంబర్ మాసం వీరికి ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పుకుంటూ, అలాగే ఈ మేషరాశిలో ఉన్న నక్షత్రాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఈ రాహుకేతువుల మార్పు వలన వాళ్ళకి ఒక 1.5 ఇయర్ పాటు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చెప్పుకుందాం. సరే, ముందుగా నవంబర్ మాసంలో వీళ్ళకి జరుగుతున్న ప్రధానమైన మార్పులు ఏమిటి? ఎప్పుడైతే రాహువు మార్పు అనేది వస్తుందో ఆటోమేటిక్గా ఇక్కడ వీళ్ళకి గురువు మేషరాశిలో సంచరిస్తున్నట్టుగా మనం భావిస్తున్నాం, కాబట్టి అక్కడే ఉన్నట్టుగా కూడా అనుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే గురువు మేషరాశిలో సంచరిస్తున్నంత కాలమో కూడా మెయిన్గా ఇక్కడ వీళ్ళకి అంటే వీళ్ళ సంతాన పరంగా కానీ, అలాగే వీళ్ళ వైవాహిక జీవిత పరంగా కానీ, అలాగే వీళ్ళ అదృష్ట పరంగా కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి బాగుండబోతున్నాయి. ఎప్పుడైతే రాహువు మారిపోతాడో ఆటోమేటిక్గా వీళ్ళకి చేంజెస్ అనేవి కనపడతాయి. ఇవి ఆల్మోస్ట్ గురువు మేషరాశిలో సంచరించినంత కాలము మనకి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఈ నెల గురువు గారు ఇక్కడ మేషరాశిలో సంచరిస్తున్న కాలంలో మెయిన్గా ప్రధానంగా ఈ మాసంలో ఇందాక చెప్పుకున్నట్టుగా అంటే సంతాన పరంగాను, అభివృద్ధి పరంగాను, అలాగే కొంత వైవాహిక జీవిత పరంగాను, మిగతా విషయాలలోనూ ఎంత పాజిటివ్గా ఉందో, అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అంతే పాజిటివ్గా ఉండబోతోంది. అయితే వీళ్ళకి ఎప్పటి నుంచి ఇంకా బాగుంటుంది అంటే 29వ తారీఖు నుంచి వీరికి చాలా వరకు అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. అంటే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అనంటే, ఎవరైనా సరే సమస్యలు ఉన్నాయి, లేకపోతే ఏదైనా విషయాల్లో భార్యాభర్తల మధ్యనే ఇబ్బందులు వచ్చాయి, ఇలాంటి సందర్భాలు అనేక మందికి వస్తూనే ఉంటాయి. ఇలాంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వాళ్ళు గనక వాళ్ళ సమస్యని సాల్వ్ చేసుకోవాలి అని ప్రయత్నం గనక చేస్తూ ఉంటే, వారు తప్పనిసరిగా ఈ నెల 29వ తారీఖు తర్వాత నుంచి వాళ్ళు ఆ ప్రయత్నం కూడా మొదలుపెట్టచ్చు. మరి ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా మనము విద్యార్థుల గురించి చెప్పుకుంటూ ఉంటాం కనుక, విద్యార్థులకైతే చాలా అనుకూలంగా ఉన్న కాలంగా చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా వీరు గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం గనక చేస్తూ ఉంటే చక్కగా వీళ్ళకి విదేశాలకి వెళ్ళే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అయితే సాధారణంగా ఈ నవంబరు డిసెంబరు ఈ టైంకి కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు, ఆ దీనిలో చెప్తున్నాను. బట్ ప్రయత్నం చేస్తాము అనే వారందరికీ కూడా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే వీరికి 18వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుంది. ఇంక ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతోంది. అలాగే ఉద్యోగస్తులకి మంచిగా ప్రమోషన్స్ రావటము, గుర్తింపు రావటము, దీంతోపాటు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా మంచిగా వీళ్ళకి అనుకూలంగా ఉండటం అనేది కూడా కనపడుతోంది. కాబట్టి మేషరాశి వారికి ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉన్న మాసంగా మనం చెప్పుకుంటున్నాం ప్రతి విషయంలోనూ కూడా. ఇంకా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తుల దగ్గరకు వచ్చేటప్పటికీ వీళ్ళకి శ్రమకి తగిన ఫలితం ఉంటుంది అని చెప్పొచ్చు. వ్యాపారస్తులకి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోయే మాసంగా కూడా మనం చెప్పుకుంటున్నాం. విశేషమైన పేరు ప్రఖ్యాతులు రావటం, ఇక్కడ వ్యాపారస్తులే కాదు ఈ రాశి వారందరికీ కూడా విశేషంగా పేరు ప్రఖ్యాతులు రావటం, విద్యార్థులకి వాళ్ళ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ చాలా మంచి గుర్తింపు రావటం, రాసిన ప్రతి పరీక్ష కూడా చక్కగా సక్సెస్ తెచ్చుకోవటం, ఇలాంటివన్నీ కూడా మనం గమనించవచ్చు. ఇంకా రైతులు ఎవరైతే ఉంటారో రైతులకి 6వ తారీఖు వరకు అయితే అనుకూలంగా ఉంది, ఆ తర్వాత మాత్రం కొంచెం రైతులు ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంక ఇక్కడ 17వ తారీఖు వరకు కూడా ఈ రాశి వారికి, అది కూడా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి కూడా 17వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుంది. ఇంక ఇక్కడ ఎవరైతే కొంచెం మన రిటైర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారికి గనక మనం చూసుకుంటే వీరికి కూడా ఇక్కడ చాలా అనుకూలమైన మాసంగా మనం చెప్పుకోవచ్చు.
అయితే ఆల్రెడీ హాస్పిటల్స్కి వెళ్తున్నవారు, వారి ఆరోగ్యం గురించి ఎవరైతే కొంచెం నిర్లక్ష్య ధోరణి అనేది కనిపించకుండా గనక మీరు ఉంటే, తప్పనిసరిగా ఆరోగ్యం కూడా మీకు కుదుటపడేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎలా చూసుకున్నా కూడా ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఏడాదిన్నర కాలంలో కూడా అశ్విని నక్షత్రం వారికైతే చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్నమాట. అలాగే భరణీ నక్షత్రం వాళ్ళకి కూడా సుఖాలు, సంపదలు, అలాగే వారు కోరుకున్న విధంగా వాళ్ళ జీవన శైలి కూడా కనపడుతూ ఉంటుంది. అయితే కృతికా నక్షత్రం వారు మాత్రం వారి ఆరోగ్యం గురించి, అలాగే వారి యొక్క క్షేమం గురించి ఎక్కువగా ఆలోచన చేయాల్సి ఉంటుంది. మరి ఈ రాశివారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుంది? ఇందాకే చెప్పుకున్నాం కదా, 17వ తారీఖు తర్వాత నుంచి కొంచెం షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారు ఎవరైతే ఉంటారో వారు జాగ్రత్తగా ఉండండి. అలాగే విద్యార్థులు కూడా కొంచెం స్లో డౌన్ అయిపోతారు. ఇందాక ఎంత బాగా వాళ్ళకి బాగుంటుంది, అభివృద్ధి ఉంటుందని చెప్పుకున్నాము, అలాగే ఇక్కడ ఏమవుతుందంటే 17వ తారీఖు తర్వాత కొంచెం స్లో డౌన్ అవుతారు. కాబట్టి 17వ తారీఖు తర్వాత స్లో డౌన్ అయ్యే అంశాలు ఏమిటి అని అంటే, ఒకటి ఇది, 2 విద్యార్థులు, 3 మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్, అలాగే 4 ఆరోగ్యపరంగా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి. కాబట్టి ఇక్కడ ఈ రాశివారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుంది? ఈ రాశివారికి గనక మనం చూస్తే, స్త్రీలకి ఎక్కువ శాతం అనారోగ్య సంబంధంగా ఉండే ఇబ్బందులు ఎదురవ్వబోతున్నాయి. 2వది, మీరు కనుక రుణాలు తీసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ రుణాల సంబంధంగా మీకు కొంచెం ఆటంకాలు ఎదురయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి రుణ సంబంధంగా మీరు ప్రయత్నాలు గనక చేస్తూ ఉంటే, అవన్నీ కూడా 29వ తారీఖు నుంచి మీకు అనుకూలంగా ఉంటాయి. అప్పటి వరకు కొంచెం స్లోగా ఉంటుందని చెప్పుకోవచ్చు. స్త్రీలు మాత్రం వారి ఆరోగ్యం గురించి, వారి మాటల గురించి ఒక్కొక్కసారి పట్టింపులకు వెళ్తారు, పట్టింపుల గురించి, అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ కాంబినేషన్స్ ప్రకారంగా వీరికి శుక్ర సంబంధమైన ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే డయాబెటిక్ ప్రోన్ ఉంటారు, నడుముకి సంబంధించిన ఇబ్బందులు రావటం, ఇలాంటివి ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. కంటికి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా వీరికి కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండటం, అలాగే మంచి సమయం వచ్చింది కనుక భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకోవటం, ఇవి మేషరాశి వారి ఫలితాలు. శుభం.